ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మరొకసారి మన ప్రభువులు రక్షకుడినైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. బిడ్డలారా, మరలా లాక్డౌన్ పొడిగించబడింది, 4.0 లాక్డౌన్ అని. ఇంకా మరికొంతకాలం మన గృహాలలోనే మనం ఉండవలసిన పరిస్థితి, మందిరానికి వెళ్ళలేని పరిస్థితి, కలిసి సమాజముగా కూడలేని పరిస్థితి మరికొంతకాలం పొడిగించబడినది. పరిస్థితులు ఒక్కొక్కటిగా మన కళ్ళ ముందు దేవుడు ప్రదర్శిస్తూ ఉంటుండగా, కనుపరుస్తూ ఉంటుండగా, చూయిస్తూ ఉంటుండగా, వాక్యం ఎరిగిన నీవు, వాక్య సత్యాలు ఎరిగిన నీవు, నిజదేవుణ్ణి నమ్ముకున్న నీవు, సత్యదేవుణ్ణి సురక్షకునిగా స్వీకరించి సత్యమందు నిలిచి ఉన్న నీవు, పిల్లారా, నీ పని మరింతగా పెంచబడినది, నీ బాధ్యత మరింతగా ఎక్కువ చేయబడినది. దేవుడు అవకాశాలు ఇస్తున్నది నశించిపోయే ఆత్మ రక్షింపబడాలి అని, అగ్నిలో నుంచి లాగినట్టుగా కొంతమందినైనా నడిపించాలి అని. ఆ దిశగా నీవేమన్నా అడుగులు వేస్తున్నావా? ఆ వైపు నీ ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నావా? రక్షణ, రక్షణ, రక్షణ. రక్షకుడు అరుదించాడు, అవతరించాడు, ఈ భూలోకంలో ఆయన కార్యాన్ని జరిగించాడు, రక్షణ ఓడను సిద్ధం చేశాడు. ఇదిగో ఇంకా రక్షణ ఓడలోనికి రాని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారి కొరకే, వారి రక్షణార్థమై దేవుని ఏర్పాటులో ఉన్న వారందరూ రక్షణ ఓడలోనికి రావాలి అని ఆయన రాకడను ఆలస్యం చేస్తూ ఉంటున్నాడు. పరిస్థితులన్నిటినీ ఇదిగో వారి రక్షణలోనికి నడిపించినట్లుగా ఆయన కల్పిస్తూ ఉంటున్నాడు. ప్రేమైన దేవుని జనాంగమా, దేవుని పిల్లలారా, దేవుని సొత్తుగా ఈ భూలోకంలో దేవుడు మిమ్మల్ని పెట్టాడు. ఆయన సేవకులు మీరు, ఆయన సేవలో మీరు సాగాలి, ఆయన పరిచర్యలో మీరు ముందుండాలి. అందుకే దేవుడు మిమ్మల్ని బ్రతికించి ఉంచాడు. ఈ కరోనా కష్టకాలం, ప్రపంచమంతా కకావికలమై అల్లాడుతూ ఉంటున్న పరిస్థితులలో నీవు నేను బాధ్యతగా కొంతమందినైనా రక్షించాలి, కొంతమందినైనా ప్రభువు వైపుకు నడిపించాలి. భయకంపితమైన ఈ భూ ప్రపంచం దేవునిలో మాత్రమే భయము లేకుండా జీవించగలదు. ఆ దిశగా నీవు అడుగులు వేయాలని దేవుడు మరికొంతకాలం నీకు నాకు దయచేసి ఉంటున్నాడు. ప్రియులారా, ఈ దినం కీర్తనల గ్రంథంలో 84వ కీర్తన మనం ధ్యానం చేద్దాం. ఈనాడు లాక్డౌన్ చేయబడిన పరిస్థితులలో ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని సేవకుడు, ప్రతి పాస్టర్, ప్రతి సువార్తికుడు, ప్రతి ఇవాంజలిస్ట్ వాళ్ళ ఆశ ఏ విధంగా ఉందో అందులో మనకు కొంచెం ఇక్కడ ప్రస్ఫుటమవుతుంది. కౌరవ కుమారులు వ్రాసిన ఈ కీర్తన ఇది నా ధ్యానాంశంగా మనము పెట్టుకుందాం. ప్రియులారా, ఈ పరిచర్యను దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. రెండు సమంగా నడుస్తూ ఉంటున్నాయి. ఆశీర్వాదాలు ఏ రీతిగా ఉన్నాయో కష్టాలు కూడా అలానే ఉన్నాయి. ఈ పరిచర్యలో అవును, కొంతమంది ప్రార్థనా పనులు అందిస్తూ ఉంటున్న వారి ప్రార్థనే ఈ పరిచర్యకు మూలం. పునాది ప్రియులారా, ప్రేయింగ్ ఫర్ పెరిషింగ్ సోల్, అంతకంటే మించి మరొక పని మాకు లేదు. నశించిపోయే ఆత్మ, దాని విలువ ఎంతో ప్రియులారా వెలకట్టలేనిది. ఈ పరిచర్య ద్వారా ఒక్కళ్ళు రక్షింపబడిన ఆ ఎన్నో కోట్ల ఆస్తితో అది సమానమని ఇదిగో ఒక దైవదాసుడు ఫోన్ చేసి చెప్పగా చాలా సంతోషం వేసింది. మేము ఖర్చు పెట్టేది చాలా కొద్ది అమౌంటే, కానీ దాని విలువ దేవుడు వెలకట్టినప్పుడు అది దేనితో సమము కాదని ఆ మాటలు వింటున్నప్పుడు ఎంత గొప్ప పరిచర్యలో దేవుడు నిలిపాడు అని సంతోషిస్తూ ఉంటున్నా. మీ ప్రార్థనలే ఈ పరిచర్యకు మూలం. జీసస్ క్రైస్ట్ ప్రయర్సెల్స్, యేసు క్రీస్తు ప్రభువారి ప్రార్థన శిబిరాలు. మన ఇల్లే, మనం ఉంటున్న నివాసమే ఒక ప్రయర్సెల్గా ఉండాలి అని, ఆ ప్రయర్సెల్స్లో ప్రార్థనే ఆయుధంగా, ప్రార్థనే ప్రాముఖ్యమైన స్థానంతో, ఆ ప్రార్థనలో కూడా ప్రధాన అంశం నశించిపోయే ఆత్మలన్న ఉద్దేశంతో ఆరంభించబడిన
ఇది నా పరిచర్య దేవుడు అంతకంతకు పరిధిల చేస్తూ ఉంటున్నాడు మాకున్న పరిమితి లోబడి పరిమితులలో పని చేస్తూ ఉంటున్నా ఆయా రకాలుగా కష్టపడుతూ మా జీవనోపాధి కొరకు అవసరమైనవి చేసుకుంటూ అన్నిటికీ మించి దేవునిలో నిలబడే ఈ పరిచర్య కష్టమైన నడిపించడానికి తీర్మానం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటున్నా కనుక మీ ప్రార్థనలు అవసరం కొంతమంది ఈ పరిచర్యకు ఆర్థిక సహాయం చేసి ఉంటున్నారు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నా దేవుడు అడిగితే ఇచ్చే దేవుడు ఆయనని మొర ఆలకించే దేవుడు ఈ పరిచర్య పట్ల అట్టి గొప్ప అద్భుతాన్ని దేవుడు చేశాడు కొంతమందిని దేవుడు ప్రేరేపించి పరిచర్యకు సహాయం చేయలాగున ఆయన నడిపించాడు అందుకే మీరు చూస్తూ ఉంటారు కొన్ని దినాల నుంచి స్పాన్సర్ చేయండి అన్న మాట మేము వేయట్లేదు ఈ కొంతకాలం దేవుడు ఆ రీతిగా సమకూర్చిన అద్భుతమైన దేవుని సహాయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటున్నా ప్రియుల దేవుని పరిచర్యకు మనం ఇస్తే దేవుడు మనకిస్తాడు గుప్పిలి విప్పటం అలవాటు చేసుకుంటే ఆయన మన ఇళ్ళల్లో ఉంటున్న ప్రతిదీ నింపుతాడు ఆయన వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమిడి గలవారు కలరు నీ కుటుంబంలో లేమికి కారణం దేవునికి నువ్వు ఇవ్వకపోవటమే ఇందులో మరో ఆలోచన లేదు మరో తాత్పర్యం లేదు మరో భావం లేదు దేవుని పనికి నీవు ఇచ్చావా దేవుడు నీ పనికి ఇస్తాడు దేవుని బిడ్డల పోషణార్థం నీవు ఇస్తున్నావా నీ బిడ్డల పోషణార్థం దేవుడు ఇస్తాడు నీవు ఆధారపడిన దేవుడు నీవు ఆనుకొనిన దేవుడు నీవు నమ్ముకొనిన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు నమ్మదగిన దేవుడు నీవు ఊహించిన దానికంటే నీవు తలంచిన దానికంటే అత్యధికంగా చేయ శక్తిగల దేవుడు నీకే ఆయన మీద విశ్వాసం చాలాసార్లు సన్నగిల్లి ఆశీర్వాదాలు కోల్పోతూ ఉన్నావు ఆయన మీద సంపూర్ణ విశ్వాసంతో సాగిన ప్రతి బిడ్డ ప్రిలారా ఆశ్చర్యకార్యాలే చూశాడు కొన్నిసార్లు భూసంబంధమైన వాటి కొరకు మనము ప్రాకులాడుతూ ఉంటాం ప్రిలారా వాటిని విడిచిపెడదాం దేవుడు తగిన కాలమందు ఆయన మనల్ని హెచ్చిస్తాడు అందుకే దీనులంగా ఆయన సన్నిధిలో మనం ఉండాలి మన బిడ్డలను ఆయన హెచ్చిస్తాడు ఆశీర్వదిస్తాడు ఆయన ఘనపరుస్తాడు అదిగో అనేకులలో తలగా ఉంచుతాడు హెచ్చుగా ఉంచుతాడు ఎప్పుడు నీవు దేవునికి ప్రాధాన్యతనిచ్చినప్పుడు ఎప్పుడు నీ దేవునికి నీవు మొదటి స్థానం ఇచ్చినప్పుడు నీ దేవునికి నీ కుటుంబములో నీ జీవితంలో ప్రతిదిన పరిచర్యలో అనుదిన ఆ పని ప్రతి పనిలో నీ దేవుని మొదటి స్థానంలో పెట్టుకున్నప్పుడు నీ ఆలోచనలలో నీ మెదడులో నీ మనస్సులో ప్రియులారా దేవునికి ఇవ్వవలసిన ఆ ప్రాముఖ్యమైన స్థానం ఆ మొదటి స్థానం మనం ఇవ్వాలి ఇస్తే ఆయన కూడా మన లిస్టులో అదిగో మనల్ని లిస్టులో పైన పెడతాడు నువ్వు ఆయన ఆ లిస్టులో పైకి వెళ్ళాలి అంటే ఆయనకు ప్రాముఖ్యతనివ్వటం అలవాటు చేసుకో ప్రత్యేకంగా ఈ యొక్క లాక్డౌన్ పొడిగించబడిన తరువాత పిల్లరా మీలో చాలామంది కొంచెం అసహనానికి గురవుతూ ఉంటారు ఇళ్లలో ఉన్నవారు పిల్లరా చాలామంది ఇళ్లలోనే ఉంటున్నారుగా బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్న చిరు వ్యాపారులు కూలీలు చిన్న చిన్న వాళ్ళకి కష్టాలు ఉన్నాయి కానీ దాదాపుగా మిగతా వాళ్ళందరికీ కూడా పెద్దగా అంత కష్టమైన పరిస్థితి అయితే కనపడట్లేదు కనుక ఆ చిన్న వాళ్ళందరూ మరి ఎక్కువగా ప్రభువు నమ్ముకున్న వాళ్ళు ఆ జాబితాలోనే ఉన్నారు చాలా ఇబ్బందుల్లో ఉంటున్నారు కనుక వారికి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయనట్లుగా వారిని ఎంతో కొంత ఆదుకున్నట్లుగా దేవుడు మనల్ని ప్రేరేపించును గాక ప్రియులారా ఈ దినం 84వ కీర్తన ఇదిగో ఇందులో 12 వచనాలు ఉన్నాయి ఒక్కొక్క మాటను దేవుని సన్నిధిలో ధ్యానం చేద్దాం 84వ కీర్తన ప్రధాన గాయకునికి గిత్తీత్ అను రాగము మీద పాడతగినది కోరహు కుమారుల కీర్తన సైన్యములకు అధిపతికు యెహోవా
నీ నివాసములో ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయించినవి. సైన్యములకు అధిపతిగా యెహోవా నా రాజా నా దేవ, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనపడును. యెహోవా సైన్యముల అధిపతి ఒక దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా చెవియగ్గము. దేవా మా కేడమ దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపు. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించు. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతి యెహోవా, నీయందు నమ్మిక ఇంచువారు ధన్యులు. తలలు వంచుదా. గొప్ప దేవా, మీకు వందనాలు స్తోత్రాలయ్యా. మమ్మల్ని రక్షించుకున్నారు యేసు క్రీస్తు ప్రభువులో. మీరు మాకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యతకై స్తోత్రాలు. అమా ప్రియ ప్రభు, బలియాగం ద్వారా, రక్తం కార్చడం ద్వారా, ఆ రక్తములో మా పాపాలు కడుక్కొనడం ద్వారా మమ్మల్ని శుద్ధి చేసి పాపులము అన్యులము అపరాధులము చచ్చిన స్థితిలో ఉంటున్న మమ్మల్ని తండ్రి మీరు శుద్ధి చేసి పరిశుద్ధులుగా మార్చి నిత్య జీవాన్ని దయచేసినందుకై స్తోత్రాలు. ఇది నాన్న ఇగో ప్రభువా, మరి లాక్డౌన్ మరింతగా పొడిగింపబడిన ఈ పరిస్థితులలో ప్రభువా నీ వాక్యములో మరింతగా మేము బలపడాలని మీరు అందిస్తుంటున్న వాక్య సత్యాలకై స్తోత్రాలు. ఇగో లేఖన భాగాలను చదువుకున్న ఆశీర్వదించి మాకు విరచి వడ్డించమని, కూర్చున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ కీర్తన ఎంత చక్కగా దేవుడు రాయించి పెట్టాడో చూడండి. నీవు దేవుని మందిరానికి వెళ్ళి దాదాపుగా 2 నెలలు అయిపోయింది కదా. నీవు నేను మనం వెళ్తూ ఉంటున్న స్థానిక మందిరానికి, స్థానిక కూడుకునే స్థలానికి వెళ్ళి దాదాపుగా 2 నెలలు దాట వచ్చింది. చాలామంది మన ప్రదేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలో కూడా ఇదే పరిస్థితి. కొంచెం కొంచెంగా లాక్డౌన్ ఎత్తివేస్తున్న పరిస్థితులు ఉన్నా సమాజముగా కూడటానికి ఇంకా అనుకూలించని పరిస్థితులు ఉన్నాయి. కరోనా భయంకరంగా ఇంకా వ్యాప్తి చెందుతూ ఉన్నది. తగ్గిందేమో అనుకుంటున్న ఈ పరిస్థితులలో మరలా సెకండ్ వేవ్ ఉన్నది అన్న భయాందోళనలతో మనుషులు ఉంటున్నారు, ప్రభుత్వాలు ఉంటున్నాయి. ఏది ఏమైనా మెచ్చుకు ప్రియులారా, నీవు నేను జాగ్రత్తగా ఉంటూ దేవుని కృపలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ మరింతగా బలపడాలని, వ్యక్తిగతమైన మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. దేవుని సెలవు లేనిదే ఏది జరగదు ప్రియులారా. నీకు నాకు ఆ వాక్య సత్యాలు ఎరుగుదాం మనం. మనకు తెలుసు ఈ భూప్రపంచం ఏ రీతిగా ఆ భవిష్యత్తు ఉండబోతుందో. ఎరిగిన ఒకే ఒక్క జాతి ఏదైనా ఈ భూలోకంలో ఉంది అంటే అది దేవుని జాతి, విశ్వాస జాతి, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన రక్షింపబడిన జాతి. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, సంఘములో చేర్చబడిన విశ్వాసులకు ఈ సత్యాలు ఎరికి కడబూర అతి త్వరలో మ్రోగబోతుంది. అది ఈ దినమైనా కావచ్చు, మరో దినమైనా కావచ్చు. సంభవం సంభవమే, సమయం ఒక్కటే అని అంటాడు. నా చేతిలో కూడా లేదు, తండ్రి చేతిలోనే ఉంది అంట. గో అని ఒక్క మాట తండ్రి అంటే ఆ కుమారుడు మధ్యాకాశానికి రాబోవా సంఘటన, మనం ఆయన ఎదుర్కోవటానికి వెళ్ళే ఆ సంభవం
దేవుడు రాయించి పెట్టాడు మనకెరుకే మనకు తెలుసు ఇవన్నీ కానీ మన కళ్ళ ముందే ఈ రీతిగా జరుగుతూ ఉంటే ఒక రకంగా భయకంపితలం అవుతూ ఉంటున్నా ఎరిగిన ప్రజలమే తెలిసిన ప్రజలమే చిన్న చిన్న తెగుళ్ళుగా దేవుడు రాయించిన తెగుళ్ళ ముందు మనకివి కనపడుతూ ఉంటున్నాయి ఇవి ఆరంభమేమో సారి సారికి దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు ఇవి ముంగుర్తులేమో అందుకే రక్షింపబడని వారి పట్ల బాధ్యత వహించండి నీవు నేను భయం కలిగి బ్రతుకుదా భయంతో దేవుని సన్నిధిలో మన తరములో మన కాలములో మన కళ్ళెదుట ఇటువంటి పరిస్థితులు వచ్చాయి సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు దేవుని నివాసం నిజంగా ఎంత సంతోషం ప్రియులారా స్థానిక సంఘానికి వెళ్ళి పరిశుద్ధతో కలిసి దేవుని ఆరాధించి పూజించి ఆయనను స్తుతించి దేవునిని అనురారా హృదయమారా ఆయన సన్నిధిలో గడుపుతూ ఉంటే మనసు తేలికవుతూ ఉంటుంది అటువంటి స్థితి నుంచి మనము దూరం చేయబడి ఉన్నాం ప్రస్తుతం సైన్యములకు అధిపతి యెహోవా నివాసములు ఎంత రమ్యములు యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మసిల్లుచున్నది అనేక మంది దేవుని దాసులు ఇదే మాట ఈనాడు పలుకుతూ ఉంటున్నారు ప్రియులారా ఒక నెల అయితే ఓర్చుకునే వాళ్ళేమో ఇంకొక నెలన్నర అయితే ఆ పర్లేదు అనుకునే వాళ్ళేమో రెండు నెలలు దేవుని సన్నిధికి వెళ్ళటం మందిర లోపలికి వెళ్ళటం మందిర ఆవరణమును చూడటానికి వీలుకాని పరిస్థితి లాక్ చేయబడిన పరిస్థితి ఇంట్లో కూర్చొని ఆరాధన చేస్తూ ఉంటున్నా ఇంట్లో కూర్చొని దేవుని వాక్యం వింటున్నా మంచిదే కానీ నిజమైన దేవుని సన్నిధి ఆనందాన్ని మనం పొందలేకపోతూ ఉంటున్నా యెహోవా మందిర ఆవరణమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మసిల్లుచున్నది దేవుని మందిరం చూడాలి అని దేవుని మందిర ఆవరణం చూడాలని ఈనాడు విశ్వాసులందరూ తపిస్తూ ఉంటున్నారు ప్రియులారా కాదంటారా నీవు ఏ పుల్పిట్ మీద అయితే నిలబడి దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉంటున్నావో ఆ పుల్పిట్ దగ్గర అవకాశం లేకుండా ఉంటున్న పరిస్థితి నీవు ఎక్కడైతే కూర్చొని కన్నీళ్లు కార్చే ఆ ప్రదేశం నీవు చేరుకోలేని పరిస్థితి యెహోవా మందిర ఆవరణమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మసిల్లుచున్నది జీవమగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి పిల్లరా చర్చిలు పెట్టినప్పుడేమో మందిరానికి రండయ్యా కూడికలకు రండయ్యా దేవుని వాక్యం వినండయ్యా అంటే అప్పుడేమో మనం బిజీ చాలా పనులు ఉన్నాయి మనకి ఇప్పుడేమో అయ్యా దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశ ఉందయ్యా ఒకసారి అక్కడికి వెళ్ళాలయ్యా మనిషి ఆలోచన మనుషుల మనస్తత్వం ఏ రీతిగా ఉంటుందో చూడండి పిల్ల దేవుడు నేర్పుతూ ఉన్న గొప్ప పాఠాలు నేర్చుకుందాం అందుకే తగిన కాలం తగిన సమయం అంత అదిగో ఏ రీతిగా జరగాలి ఆ రీతిగా జరిపించాలి పిల్ల మూడవ వచనం సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠమొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను పిల్లల పెంచుటకు వానకోవలకు గూటి స్థలము దొరికెను దేవుని బలిపీఠము దగ్గర పిచ్చుకలకు నివాసం ఉంది నువ్వు వెళ్ళట్లేదు కానీ నీ మందిరంలో అదిగో పిచ్చుకలకు నివాసం దొరికింది వానకోవలకు గూటి స్థలము దొరికెను ఇప్పుడు మీరు వెళ్ళి చూడటానికి కూడా అవకాశం లేదు నీ మందిరం ఎలా ఉందో కానీ దేవుని లేఖనాల్లో ఉంటున్న మాట అదిగో పక్షులు ఆ మందిర ఆవరణంలో చేరి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాయి వాటికి అక్కడ స్థలం దొరికింది వాటికి ఏం లాక్డౌన్ పెట్టబడలేదు ప్రియులారా పిల్లల పెంచుటకు వానకోవలకు గుడి స్థలము దొరికెను బహుశా దేవుణ్ణి దేవుడు చేసిన ఆ సృష్టి ఆ పక్షులు నీవు స్తుతించవలసిన ఆ స్థలంలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాయేమో నీ మందిరం ముందు నివసించువారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్తుతించుదురు పిల్లరా దేవుని మందిరం చూడాలన్న ఆశ మనలో దేవుడు ఈనాడు రేకెత్తించాడు అందును బట్టి దేవుణ్ణి
స్తుతించుదాం. ఉన్నప్పుడు దాని విలువ మనకు తెలియలేదు, కానీ లేనప్పుడు ఆశ బలంగా దేవుని సేవకులకు దేవుని ప్రజలు కనపడకపోతే, ఆదివారం ఆయన సన్నిధిలో ఆరాధనకు కూడుకోకపోతే అబ్బో అదొక పెద్ద నేరంగా కనపడుతుంది. నేను అటువంటి పరిస్థితిలో ఉంటున్నాను. ఇంకెంతకాలం ఇంకెంతకాలం ఈ రీతిగా అన్నట్టుగా నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నిజమే ప్రియులారా, దేవుని మందిరంలో చేరి దేవుణ్ణి స్తుతించటం అది ఎంత ఆనంద ఘడియలు, అవి ఎంత రమ్యమైన పరిస్థితుల్లో. ఐదవ వచనం, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. అవును, దేవుని వలన బలం పొందే మనుష్యులు, దేవుని నుంచి బలాన్ని అందుకునే మనుష్యులు వారు ధన్యులు పిల్లారు. ఈ భూ సంబంధమైన బలం కాదు. అబ్బో పుష్టి పొందటానికి ఏవేవో జాగ్రత్తలు వహిస్తూ ఆహార పదార్థాలు ఎంచుకొని మనం తింటాం. మనుష్యుల వలన బలం కాదు, పదార్థాల వలన బలం కాదు, దేవుని వలన బలం. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలబడి వెళ్ళుచు దానిని జలమయముగా చేదురు, తొలకరి వాన వారిని దీవెనలతో కప్పరు. ప్రతికూల పరిస్థితులలో కూడా వారు సంతోషంతోనే ఉంటారు ప్రియులారా, ఎందుకంటే దేవుని బలం కలిగిన వాళ్ళు. వాళ్ళు బాకానాదం ఊదుతూ వారి నోట స్తుతి, వారి నోట ఘనత, అదిగో దేవుని ఘనపరుస్తూ ఉంటున్న ఆ మాటలే తొలకరి వాన వారిని దీవెనలతో కప్పును. దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉంటాడు తొలకరి వర్షం. అంతేకాదు వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేదురు, వారిలో ప్రతి వాడును సీయోనులో దేవుని సన్నిధిని కనపడును. దేవుని వలన బలం పొందాలి మనం, దేవుని నుంచి బలాన్ని పొందుకోవాలి. వారు ఎలా ఉంటారు, నానాటికి బలాభివృద్ధి నందుచు అబ్బో ప్రతి వాడు సీయోనులో దేవుని సన్నిధిని కనపడను. యెహోవా సైన్యముల గదిపతి దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా చెవి ఎగ్గుము. దేవా మా ఖేడము ఆదృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపము. నీ వా ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. ఈనాడు మన ప్రార్థన ఇదే ప్రియులారా, అతి త్వరలో ఈ కరోనా ఖతం చేయబడి, ఈ కరోనా వ్యాధి తెగులు ముగింపబడి మనమందరము దేవుని సన్నిధికి వెళ్ళాలి అని మనము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇవట్టి ప్రార్థన నీవు చేస్తున్నావు కదా, మన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఈ ప్రార్థనకు నీ ప్రార్థనకు ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ మందిరములో నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ఒకవేళ 8 ఆదివారాలు లేక 10 ఆదివారాలు మనం మిస్ అయ్యామనుకుందాం, 10 × 1000 అబ్బో ఇటువంటి ఇంత శ్రేష్టమైన దినాలు మనం కోల్పోయాం. ఏడుస్తూ ఉంటున్న దైవ జనాంగం, ఈ లోకం ఈ ప్రపంచం పాపమయమై ఉంటుండగా దేవుడు పంపించిన ఈ చెగులు, అవును ఒక్కొక్కసారి పాఠాలు నేర్పిస్తూ ఉంటున్నది ప్రియులారు. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారములందు నుండుట నాకు ఇష్టం. నిజమే ప్రియులారు, నువ్వు ఎక్కడ తిరిగినా ఆ మందిర ద్వారం దగ్గర ఉండే ఆ శ్రేష్టమైన అనుభవం మనకు దొరకదు ప్రియులారు. ఆది నుంచి కూడా మీరు చూస్తే ఆ దేవుడు బలిపీఠానికి ఇచ్చిన ప్రాధాన్యత, ప్రత్యక్ష గుడారానికి ఇచ్చిన ప్రాధాన్యత, దావీదుతో అంటాడు ఆ మందసం అక్కడతో పులి స్టాప్ చేయబడి నా కొరకు నిన్ను నివాసం చేయనట్లుగా మందిరం, కానీ నీవు రక్తం చిందించావు కాబట్టి నీవు కాదు నీ కుమారుడు కడతాడు అని సొలొమోను ద్వారా అతి గొప్ప మందిరాన్ని దేవుడు నిర్మాణం చేసి ఈనాటికి కూడా మందిరానికి దేవుడు అనుగ్రహించిన ప్రాధాన్యత చూస్తూ ఉంటున్నాం. ఆయన మందిరంలో ఉంటే ఆ ద్వారమునద్ద ఉండుట నాకు ఇష్టము అంటాడు. దేవుడైన యెహోవా సూర్యుడు ఖేడమునై ఉన్నాడు. అమ్మో దేవుడు సూర్యుడట,
ఆయన కీడమై ఉన్నాడట. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. అండర్లైన్ చేసుకోండి ప్రియులారా, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. రోమీయులకు రాసిన పత్రికలో కూడా చూస్తాం, దేవుని ప్రేమించు వారికి ఆయన ఎలా ఆజ్ఞాపిస్తే ఆ రీతిగా చేయు వారికి సమస్తము సమకూడి కేవలం ప్రియులారా మేలు కొరకే ఆయన జరిగిస్తాడు. ఆఖరి మాట, సైన్యములకు యెహోవా నీ యందు నమ్మిక ఇచ్చు వారు ధన్యులు. ప్రియులారా, లాక్డౌన్ మరింతగా పొడిగింపబడిన ఇక కొన్ని దినాలు మన మందిరాలకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఇదిగో ఈ కీర్తన ధ్యానం అనుదినము మనం చేద్దాం. ఆయన మందిరానికి వెళ్ళాలి అన్న ప్రార్థన ప్రాముఖ్యమైన ప్రార్థనగా మనము పెట్టుకుందాం. ఆయన యందు నమ్మిక ఇచ్చి ఆయన మీద ఆధారపడి జీవించడానికి అలవాటు చేసుకుందాం. తలలు వంచుదాం. గొప్ప దేవ, మీరు అందించిన మూల్యమైన సత్యాలకై స్తోత్రాలు. అవును, నీ మందిరం చూడాలన్న ఆశ ఉన్నదయ్యా, తీర్చండి అయ్యా. చాలా దినాలైంది మందిరాలకు వెళ్ళి, ఇదిగో మా పాస్టర్లతో, మా ఇవాంజలిస్టులతో, మా సంఘ పెద్దలతో, మా పరిచారకులతో నీ సన్నిధిలో ఆనందించే వందనాలు చెప్పుకుంటూ తండ్రి సంతోషించే భాగ్యానికి దూరమైన అయ్యా తండ్రి, ఈ పరిస్థితులలో మరలా అటువంటి కృప దయచేయమని, కూర్చున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని యేసునామన ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించును గాక, ఆమేన్.